కరెక్ట్గా ఐ థింక్ 5 రోజులున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను. బ్రహ్మాండమైన మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది, భయపడుతున్నారు, పారిపోవాలని చూస్తున్నారనే విషయం మీరందరూ గ్రహించాలి. పారిపోవాలి, ఢిల్లీకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలి, లేకపోతే డాంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలామంది ఈరోజు అఫీషియల్స్, ఐఏఎస్ అయితే ఏమి, మిగతా అఫీషియల్స్ అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అయితే ఏమి, తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు, సంసిద్ధముగా ఉన్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి. ఈరోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం. అతను ఆఫీసర్ కాదు, ఒక బ్రోకర్. ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడతాం. దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం. వీళ్ళిద్దరి గురించి వివేకానంద రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసాడా లేదా, లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేశాడా లేదా అనే విషయం మీకు చాలాసార్లు మేము మాట్లాడండి. చేశాడు, చేశాడు, చేశాడు అని ఈరోజు నేను చెప్పటంలా, వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు. ఈడొక బ్రోకరు, వీడిని చూసి ఆశ్చర్యపోయాను, ఈడికేం పని ఇక్కడ అని. ఈడికేం పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్గా, ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నా. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి, ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాడి నుంచి ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టీటీడీ ఈవోలో ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద, ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేను బయట